మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణని సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ నిన్న అధికారికంగా ప్రకటన కూడా వెలువడిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనే అక్కడి నుండి పోటీ చేస్తారని కూడా ఆయన సన్నిహితులు కానీ పార్టీ నాయకత్వం కానీ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో కన్నా లక్ష్మీనారాయణ సార్, గతంలో 4 సార్లు పోటీ చేశారు పరకూరపాడు నుంచి, 1 సారి గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేశారు. సత్తెనపల్లి అనేది కొత్త నియోజకవర్గం, ఎలా ఉంది? పూర్తిగా కొత్త నియోజకవర్గం అయితే కాదు. నేను 4 సార్లు పెదకూరుపాడు పోటీ చేసినప్పుడు కూడా నా ఆఫీసు సత్తెనపల్లి ఉండేది. సత్తెనపల్లి నుంచే నేను ఎలక్షన్ చేసేవాడిని. పైగా నేను పెదకూరుపాడులో ఉన్నంతకాలం నాకున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మండలాలు, రాజపాలెం కానీ అలాగే నకిరికల్లో కొన్ని గ్రామాలు కానీ, ఇప్పుడు కొత్తగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద బెల్లంకొండ మండలం నుంచి వచ్చినటువంటి దగ్గర దగ్గరగా 4000 ఓటర్స్ విషయంలో కానీ, హాఫ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ పూర్తిగా నా పాత కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నటువంటి నియోజకవర్గమే. నేను సత్తెనపల్లిలో పోటీ చేయడానికంటే ఒక రీజన్ ఉంది, అది నేను ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత చెప్తాను పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం పెట్టి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారు, ఇన్ఛార్జ్ బాధ్యత, ఖచ్చితంగా దాన్ని 100% సక్సెస్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పి చెప్తాను సార్. అట్లాగే ఇదే ఇన్ఛార్జ్ పోస్ట్కి చాలామంది టీడీపీలో కూడా పోటీ పడ్డ పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే కోడెల శివరాం కూడా దీనికి సంబంధించి సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి, మరి వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళటానికి ఎటువంటి ప్రయత్నం చేస్తారు మీ తరపు నుంచి? అంటే నేనైతే అందరినీ కలుపుకొని వెళ్ళటానికే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ నేను మాట్లాడాను, ఆంజనేయులు గారితో మాట్లాడాను, మల్లి గారితో మాట్లాడాను, సౌరయ్య గారితో మాట్లాడాను, శివరామ్ గారితో అయితే పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అండి. అవన్నీ కూడా ఇంటర్నల్గా సర్దుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే అంబటి రాంబాబు ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇక్కడ నుంచి గెలవడానికి టీడీపీ నాయకత్వం పెద్ద పెద్ద వస్తాదులను తీసుకొస్తుందని చెప్పి పరోక్షంగా మిమ్మల్ని కామెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన 89లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయినాడు, నేను 89లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయినాను. అంటే వస్తాదులు అంటే నాకైతే ఆయన భాష అర్థం కాలేదు నాకు. అదే పరిస్థితి, ఆయన 89లో ఎమ్మెల్యే అయినాడు, నేను 89లో ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. ఇంకా ఏంటి తేడా ఏంటి? ప్రస్తుతానికి ఆయన అధికారం ఉన్నటువంటి పార్టీలో మంత్రి, ఇంకా ఆయనకన్నా పెద్ద వస్తాది ఎవరు ఉన్నారని?